ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, పౌర హక్కులు కాపాడాలని కోరుతూ అంబేద్కర్కు నివాళులర్పించారు. దాన్ని తీవ్రంగా ప్రతిఘటించినటువంటి వాడు గాంధీ. వ్యతిరేకంగా నిమ్మన కులాలకు హక్కులు కోరకం పోరాడటం మొత్తం ఒక ఎత్తు అయితే, అచ్చంగా గాంధీకి వ్యతిరేకంగా పోరాడటాన్ని అంతే సమంగా చూడవలసి ఉంది. అటువంటి గాంధీని ఇవాళ మనం భుజాన ఎత్తుకోవలసినటువంటి దుస్థితి మనకు దాపురించింది. ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫోన్లో అంతిమంగా గాంధీ నాయకత్వానే ఈ దేశానికి స్వాతంత్రం లభించడం జరిగింది. అయితే కమిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి గాడ్సే అనేటువంటి వాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణంగా గాంధీని కాల్చి చంపినటువంటి విషయం మనం చూసాం. అంటే ఆ రకంగా సిసిఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ కొత్తగా కొన్ని చట్టాలు చూపించారు కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి, లేనట్లయితే మీరు విదేశం కింద వస్తారు, మీరు నిర్బంధ కాలు వెళ్ళిపోవాలి అనేటువంటి చట్టాలు ఇచ్చారు. బ్రహ్మాండంగా భారతదేశం ఓట్లు వేసుకున్నారు వాడు. ఈరోజు అధికారంలోకి వచ్చారు, మేము అధికారంలో వచ్చాం కాబట్టి మా చట్టే మేము చేస్తాం. ఈ ప్రజాస్వామ్యంతో, ఈ రాజ్యాంగ రక్షణతో, ఈ రాజ్యాంగంతో మాకు అవసరం లేదు. బలవాదే మా యొక్క రాజ్యం, మా యొక్క రాజ్యాంగం కనుక మాకు ప్రజాస్వామ్యం లేదు, ఏమి లేదు. మేము చెప్పినట్టుగా మీరు వినట్టుంది. ఒకవేళ ఈ దేశంలో మేము చెప్పండి మీరు వినకపోతే మిమ్మల్ని కాల్ చేస్తాం అని అన్నారు. విత్తనాల ప్రపంచంలో దౌర్భాగ్యమైనటువంటి మతానుమత సంస్థలు ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే మిమ్మల్ని కాల్ చేస్తామంటే మా రాజ్యాంగం మరి ఇరవటేక ముందువైనా మతం అనేది వ్యక్తిగతం కావాలి తప్ప రాజకీయాల్లో ఎక్కడా లేదు. ఈరోజు దేశంలో లౌకిక రాజ్యాంగాన్ని రచించుకున్నాం. భారతదేశంలో ఏ మతమైనా సరే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా అనుసరించవచ్చు. కానీ ఇవాళ బీజేపీ ముస్లింలు, క్రైస్తవులు వాళ్ళు మతం మార్చుకోవాలి లేకపోతే ఈ దేశం నుంచి వెళ్ళాలి అని చెప్పనే పద్ధతుల్లో హిందువులు మొత్తాన్ని హిందూ కూడా వ్యతిరేక హిందువులకి రెచ్చగొట్టే పద్ధతిలో హిందూ జాతి, హిందూ దేశం, హిందూ సంస్కృతి అని చెప్పనే పద్ధతిలో ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున మత సామరస్యాన్ని చిలికి తీసుకొచ్చే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.